ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు సమాజం ఎలా నాశనం అవుతుందో అన్నది బైబిల్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ 20వ శతాబ్దపు చివరి నుండి నేటి వరకు అనేక సందర్భాలు సంగతులు సమాజానికి తెలియజేస్తున్నాం వాడు శాస్త్రవేత్త కానివ్వండి లేక మేధావినని చెప్పుకుంటున్నవాడు కానివ్వండి సామాన్యుని నుండి ఇంటలెక్చువల్ అనుకున్న వాని వరకు ఆయన మాటలు వినిపిస్తూనే ఉన్నాం కనుక మహాజ్ఞానం అనగా దేవుడు చెప్పిన మాటలు మనిషికి వ్రాసిన మాటలు మనిషి కొరకు రాసిన మాటలు వాటిని మనిషి ప్రక్కదోవన పెట్టాడు పట్టించుకోకుండా పోయాడు ఏహి స్వభావము అవిధేయత భావాలతో దేవుణ్ణి విడిచిపెడుతున్నాడు లోకాధిపతి ఈ ప్రపంచాన్ని ఏలుతున్న దుష్ట శక్తి ప్రపంచ మానవాళిని ఆవహించి దేవుని యొక్క ఆవేదనను అర్థం కాకుండా చెప్పనీయకుండా అటు క్రైస్తవ బోధకులు మనం చెప్పుకున్న వారి నుండి కానివ్వండి రచనలు రాస్తున్న పుస్తకాలు రాస్తున్న దేవుని పుస్తకాలు అని రాస్తున్నటువంటి వారిలో నుండి కానీ వారిని కానీ తన వైపుకు మరల్చుకొని ధనమనే ఆశలో ముసుగులో మనిషిని మట్టుబెట్టి ఇక దేవుని ఎరుగని ఈ ప్రపంచ మానవాళిని హస్తగతం చేసుకున్నాడు అంటంలో సందేహం లేదు దేవుని పిల్లలారా దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవో తెలుసుకోవాలని నిన్న ఒక కుమారుడు వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ చెప్పిన ఆ భావం మరలా మీకు అవసరమని తోచి మీ ముందు ఈ వచనాన్ని పెడుతున్నాను ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయం అపొస్తలుడైన పౌలు ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలోని 9వ వచనాన్ని మీరు చూస్తే 11వ అధ్యాయంలోని 19వ వచనాన్ని మనం చూస్తే ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అని అబ్రహాముతో మాట్లాడుతూ దేవుడు ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను తన కుమారుడని ఇస్సాకును అర్పించి అనే పదం వ్రాయబడింది ఇక్కడ తన ఏక కుమారుని అర్పించి అసలు అబ్రహామును గురించి వ్రాయబడిన ఈ సందర్భాలు అర్పించాడా లేదా అనేదాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఆది కాండం అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వటం గురించి 19వ అధ్యాయం 22వ అధ్యాయం 10వ వచనం ఆది కాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 10వ వచనం 10వ వచనం అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకమందున్న తండ్రి సృష్టికర్త
పంపగా వచ్చిన దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని పిలిచింది. అతన్ని పిలిచింది. అందుకతడు చిత్తం ప్రభు అనెను. దేవుని మాటగా వచ్చిన ఆకాశవాణి లేక దూత చెప్పగా చిత్తము ప్రభువా అని దేవుని పిలిచినట్టుగా దేవుని మాటగా అంగీకరించి విధేయత చూపాడు అనెను. అప్పుడు దేవుని మాట ఏమంటున్నాడంటే ఆ చిన్నవాణి మీద చిన్నవాణి మీద చెయ్య వేయకుము, అతనిని ఏమీ చేయకుము. నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని. ఇసరా మాట అర్పించలేదని ఇక్కడ ఉంది. అర్పించలేదు. కత్తి పైకెత్తేసరికి ఆకాశవాణి వినిపించింది దేవుని మాట. అబ్రహామా అని అతన్ని పిలిచింది. అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేసి చెయ్యి వేయద్దు ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని. నీకు భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నీవు దేవునికి భయపడువాడవని. నీవు దేవునికి భయపడువాడవా? ఏనన్నా దేవునికి భయపడువాడవు. 26వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఏలైనగా అబ్రహాము నా మాట విన్నాడు. నేను విధించిన దానిని నా ఆజ్ఞలను అనగా నా మాటలు నా ఆజ్ఞలను నా కట్టడలను నేను నియమించిన లా ధర్మశాస్త్రాన్ని కట్టడలను నా నియమాలను గైకొనని చెప్పాను. గైకొన్నాడు. అంతకీ కొడుకునిచ్చాడా? ఇవ్వలేదండి. అబ్రహాము తన కుమారుని ఇవ్వలేదు. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు చెప్పగా వ్రాసిన ఈ మాటలలోని ఆంతర్యం ఒకసారి మీరు ఆలోచించాలి. అబ్రహాము పరిశోధింపబడి వింటున్నారు కదా. ఇవ్వలేదు, కొడుకుని ఇవ్వలేదు. అక్కడ సందర్భం చూస్తే కొడుకుని ఇవ్వలేదు. కానీ అదే పరిశుద్ధాత్మ దేవుడు ఆదాము మోషే చేత ఏ ఆదికాండాన్ని వ్రాయించాడో, మోషే చేత 5 కాండాలు రాసిన ఆయనే. 5 కాండాలను మోషే ద్వారా రాయించి అనగా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించిన ఆ దేవుడే ఆ తండ్రి సృష్టికర్త. అదే సన్నివేశాన్ని సందర్భాన్ని కొంతకాలం తర్వాత లేక కొన్ని వేల సంవత్సరాల తర్వాత పౌలుతో ఏమను రాయిస్తున్నాడు ఇక్కడ 11వ అధ్యాయము 19వ వచనంలోని చివరి మాటలు. తన ఏక కుమారుని అర్పించి మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి అనే పదం ఇక్కడ రాయబడింది. అర్పించాడని ఇక్కడ రాయబడింది, అర్పించలేదని అక్కడ రాయబడింది. అక్కడ ఒకటి కనబడుతుంది మనకి. ఒకసారి మళ్ళీ మనం ఆదికాండానికి వెళితే ఈ 22వ అధ్యాయంలో 12వ వచనంలో
ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతన్ని ఏమీ చేయకుము అతన్ని ఏమీ చేయకుము నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్యవెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అదే అబ్రహాం గురించి మళ్ళీ ఏమన్నాడు? అదే అబ్రహాము గురించి 26 ఆది కాండం 5 ఏమంటున్నాడు? అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను నా నియమములను గైకొనడని చెప్పు. గైకొన్నాడు అని ఈయన అంటున్నాడు. అబ్రహాము గైకున్నాడని దేవుడు అంటున్నాడు. అబ్రహాము కుమారుని అర్పించాడని పౌలు చేత వ్రాయించాడు. అబ్రహాము చెయ్యి కత్తి పట్టుకుని పైకి ఎత్తాడని వ్రాయబడింది. తలకాయ తెగడం కానీ కత్తి దించడం కానీ జరగలేదు. ఇంతకీ అబ్రహాముని దేవుడు కుమారుడు బలివగా చూశాడా? అబ్రహామును దేవుడు తన కుమారుని బలి ఇవ్వగా చూశాడా? బలి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు, బలి ఇవ్వటానికి భయపడక సిద్ధపడినప్పుడు దేవునికి భయపడు వాడని, బలి ఏ విధంగానైనా ఇవ్వగలడని, బలి ఇచ్చే సమర్థుడని, బలి ఇవ్వడానికి ఇష్టపడిన వాడని మనకు అర్థమైపోతుంది. చాలామందికి ఇవ్వండి బైబిల్ తెలీదు. చేస్తేనే అని అనుకుంటున్నారు చాలామంది. ఏ పని అని ఈవెన్ పాపం కూడా చేస్తేనే తప్పు పాపం అనుకుంటున్నారు. అనుకుంటే తప్పు లేదు అనుకుంటున్నారు. అలాంటి మూర్ఖులకు ఒక వచనం తప్పనిసరిగా చూపించాలి. మత్తయి సువార్త ఐదో అధ్యాయం 27వ వచనం 27వ వచనం 7వ వచనం అందరూ తీయండి బైబిల్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం 27వ వచనం వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసుక్రీస్తు అంటున్నాడు కృత నిబంధనలో, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు తూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. హెబ్రీయులకు రాసిన పత్రికలో తన కుమారుని కత్తితో నరకకుండా అర్పించెను అనే మాట వ్రాయబడినట్టు, అబ్రహాము తన కుమారుని అర్పించకపోయినా అర్పించాడు అని హెబ్రీ పత్రికలో దేవుడు రాయించగా, యేసుక్రీస్తే మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు చూస్తే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయములో వ్యభిచారము చేసినవాడగును అని రాయబడిపోయింది. దేవుడు ఎంత సెన్సిటివో మీరు ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది దేవుడు అంటే అసలు భయం లేదండి, పట్టించుకోవట్లేదండి. దేవునికి భయపడని ప్రతి ఒక్కనికి ఈ పాఠం బ్రతుకంతా జ్ఞాపకం ఉండాలి. బ్రతుకంతా దేవుడు క్షమిస్తాడనే ఒక తప్పుడు భావాన్ని మనసులో పెట్టుకొని, బాప్తీసం తీసుకున్న నాకు పాపాలు పోతాయనే దారుణమైనటువంటి తప్పు చేసినవాడు అనుకుంటూ ఉంటే ఆ పరిస్థితులు ఎంత నికృష్టమైన స్థితికి నిన్ను తీసుకెళ్తాయో ఆలోచించడం లేదండి దేవునికి అవిధేయులు. దేవుడు క్షమిస్తాడులే అని అర్పణ ఇవ్వాలని మోరియా కొండకు తీసుకువెళ్ళిన అబ్రహాము కొండ దిగువ భాగాన్ని పనివాళ్ళను ఉంచి గాడిదను ఉంచేసి గాడిద మీద తెచ్చిన కట్టెలను కత్తిని చేతబట్టి నిప్పుతో మోరియా కొండ మీదకు వెళ్ళిన అబ్రహాము
కట్టెలతో బలిపీఠాన్ని కట్టి తన కుమారుడు చేతులను కట్టి ఆ బలిపీఠం మీద కట్టెల మీద పరుండబెట్టి కత్తి చేతబట్టి పైకెత్తి నరికి ఆ క్షణాన్ని ఆపేశాడు దేవుడు. ఎందుకంటే నువ్వు సిద్ధపడ్డావని నాకు తెలిసిపోయింది, నీవు సిద్ధపడిపోయావు నా దృష్టిలో, నువ్వు నా దృష్టిలో సిద్ధపడిపోయావు. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని నీ అర్పణ కొనసాగించేసావని నేను అండర్స్టాండ్ చేసుకుంటున్నాను. నేను నమ్ముతున్నాను నీ కొడుకుని ఇచ్చేస్తావని నేను నమ్ముతున్నాను. మానసిక ఒప్పందం, మానసిక ఒప్పందం, మెంటల్ కమిట్మెంట్, మానసిక ఒప్పందం, మెంటల్ కమిట్మెంట్ అయింది. ఈరోజు మన దేశంలో ఎందరో పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకులైనా పెళ్లి కావలసిన వారు పిల్లని చూడడానికి కాబోయే మరి భార్య కాబోయే ఆమెను ముందుగా చూడడానికి వెళతారు. అలా చూసినప్పుడు ఆ మగవాని హృదయంలో అమ్మాయిని చూసిన తర్వాత ఏమనుకుంటాడు? ఈరోజు ప్రపంచంలో ఒక దారుణమైన భయంకరమైన మానసిక రోగం ఏలుతుంది. ఎవరినైనా చూడగానే అనుభవించాలి అనుకోవటం. ఆలోచించండి, ఒక మేడ చూసి నేనెందుకు ఇందులో ఉండకూడదు అని, ఒక కారు చూసి నేను ఇందులో ఎందుకు వెళ్ళకూడదని, ఒక మంత్రిని చూసి నేనెందుకు మంత్రిని కాలేకపోయాను అయ్యా అవ్వాలనే ఆలోచన, ఒక అందమైన స్త్రీని చూసి ఆమెను మోహించి ఆమెను అనుభవించాలనే ఆలోచన, పది పన్నెండేళ్లతో ఎందరో ఆడవాళ్లను అర్ధనగ్నంతో తెరల మీద చూపిస్తూ బూతు మాటలే పాటలుగా చేసి నేటి యువతకు ప్రజలకు వినిపిస్తూ చూపిస్తూ ఉంటే ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కడు నేరస్తుడు. మెంటల్ కమిట్మెంట్ అంటారు దాన్ని. మానసిక రోగం, మానసికంగా కోరిక తీర్చుకోవటం, మానసిక రోగానికి మందు మానసికంగా ఆమెతో మోహపు చూపు చూచిన నాడు వ్యభిచరించటం, అది జరిగిన స్థలం ఆమెను చూసిన స్థలం కాదు, ఆమెను చూసినప్పటి అడ్రస్ కాదు, అది అది థియేటర్ కాదు, అది కొండ కాదు, అది ఏకాంత ప్రదేశం కాదు, నీ గుండె, నీ హృదయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మరలా జ్ఞాపకం చేసుకుందాం. యేసు అన్నమాట, ఒక స్త్రీని మోహపూపుతో చూచి, 5వ అధ్యాయము 27 28 వచనాలు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు. ఎక్కడ? వేర్? ఎక్కడ? ఆమె రాలేదు కదండి, ఆమె నేను ముట్టలేదు కదండి, ఆమె నేను అనుభవించలేదు కదండి. అది నీవు ఇండియన్ పీనల్ కొడుకో ప్రపంచ దేశాల పీనల్ కొడుకో నువ్వు చెప్పుకునే సమాధానం అది. ఈ దేశంలో పుడితే ఇండియన్ పీనల్ కొడుకు చెప్పుకో, లేదా ప్రపంచ దేశాలలో పుడితే ఆ దేశ శిక్షా స్మృతులకు చెప్పు చట్టానికి. కానీ దేవుని దగ్గర నీ పప్పులు ఉడకవు. నీవు నమ్ముకున్న సృష్టికర్త మనుషులు వ్రాసిన పీనల కోడు లాంటిది కాదు, శిక్షా స్మృతి కాదు, యూనివర్సల్ పీనల్ కోడ్, గాడ్స్ పీనల్ కోడ్, సృష్టికర్త శిక్షా స్మృతి. అప్పుడే హృదయం ఆ చూపు చూసినప్పుడే, అది మోహపు చూపుగాను వాసించినప్పుడే,
తన హృదయముంది తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును మానసిక రోగివే కాదు మానసికంగా చెడిపోయావు ఇప్పుడు సమాజాన్ని చూడండి ఎలా ఉందో ఎలా ఉంది ఒకట ఒళ్ళంతా కనబడనట్టుగా బట్టలు ధరించుకుంటే ఎందుకు అలా ధరించుకుంది సిగ్గులేని తల్లిదండ్రులు దానికి కొన్న బట్టలవే సిగ్గు మాలిన తల్లిదండ్రులు దానికి కొన్న బట్టలవి ఫ్యాషన్ డిజైనింగా ఫ్యాషన్ డిజైనింగా నీ ఫ్యాషన్ డిజైనింగ్లో అర్ధనగ్నంగా కనిపించే నువ్వు వస్త్రాల చాటున కని కనబడనట్టుగా చూపిస్తున్న నిన్ను చూసిన ఏ ఒక్కడైనా వాడు పడుచువాడు కానీ పిల్లవాడు కానీ ముసలివాడు కానీ వాడు తన హృదయమందు ఆమెతో విచారము చేసిన వాడగును నేరాన్ని చేసిన వాడెంతో ఇండియన్ పెనల్ కోడ్లో ఇండియన్ పెనల్ కోడ్లో నేరాన్ని చేసిన వాడు ఎంత నేరాన్ని చేసిన వాడికి ఎంత శిక్షో నేరం చేయించిన వానికి అంతే శిక్ష దాన్ని సమ్మతించిన వానికి అంతే శిక్ష రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం 32వ వచనం 32 రోమిలకు రాసిన పత్రిక శాసనం అమలు జరుగుతున్నప్పుడు వారు బాగుగా ఎరిగి ఉండియు వారికి తెలీదా ఆమె వస్త్రాలలో నుండి బామె అంగాలు కనిపిస్తున్న అవయవాలు కనిపిస్తున్నాయని సంగతి ఆమెకి తెలీదా వారు బాగుగా ఎరిగిండి వారు బాగుగా ఎరిగియుండి కావాలనే చూపిస్తున్నారు వాళ్ళు అర్ధనగ్నంగా కావాలనే ఫ్యాషన్ డిజైనింగ్లు జరిగాయి వాళ్ళ శరీరం అంతా కదలికలు కనబడాలని అట్టి కార్యమును అభ్యసించి వారు మరణమునకు తగిన వారను సంగతి ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు వాటిని చేస్తున్నారు వాటిని అభ్యసించు వారితో ఏ తప్పులైతే వ్యవస్థ చేస్తుందో వాటిని అభ్యసించిన వారితో సంతోషముగా సమ్మతించిన వారు శిక్షార్హులు అన్నారు చెప్పండి ఏమండి మా పిల్లలు బట్టలు వేసుకుంటే మీకు బాధ అంటున్నారండి మా పిల్లల్ని అందంగా అలంకరించుకోవటం తప్ప అని అడుగుతున్నారండి అందంగా అలంకరించాలంటే మంచి పువ్వులు పెట్టు అందంగా అలంకరించాలంటే చక్కగా తీర్చిదిద్దు ఒళ్ళంతా కప్పి అందం బయటకు కనిపించేది కాదు మనసునందున్నది అందానికి విలువ అది సౌందర్యం అందం మోసకరమైనది సౌందర్యం వ్యర్థం బాహ్యంగా నీ శరీరానికి ఏదైతే అలంకరిస్తున్నావో అలంకరించాలని బయట ప్రపంచానికి చూపించాలని దేనిని నువ్వు అడ్వర్టైజ్ పబ్లిసిటీ చేస్తున్నావో నీ అంగ వైకల్యాలని లేదా నీ అంగ వైపరీత్యాలని క్షమించని అంగ వైపరీత్యాలని ఏంటా జస్ట్ ఏంటి కొలతలు ఏంటట ఆడవాళ్ళకి ఏదో చెప్తాడు మాట మాటకి మీదకు కొలతట మధ్యనకు కొలతట కిందకు కొలతట అంటే కొలతల ప్రకారంగా టైట్గా చేయాలా బట్టల్ని టైట్ చేయాలా టైట్ చేస్తే ఎవరు ఎంతమందికి పోతారో తెలుసా ఆ టైట్ ఫిట్ చూసిన వారంతా ఆమెను చూసి వ్యభిచరిస్తున్నారు అంటే ఇంతమందిని వ్యభిచారానికి గురి చేస్తున్న నీకే శిక్ష విధించాలి దాని పేరు ఫ్యాషన్ డిజైనా దాని పేరు ఫ్యాషన్ డిజైన్ అండి దట్ ఇస్ ద డిజైన్ ఆఫ్ శాటన్ ఫ్యాషన్ కాదు శాటన్ ఫ్యాషన్ శాటన్ శాటన్ డిజైన్ వేసుకొని ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే చూసిన వాళ్ళందరూ హృదయం అది వ్యభిచరిస్తుంటే ఒక రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలు వెనక్కి వెళ్తే
ఎక్కడో ఒక ఆమె గుడ్డలిప్పుకునే డ్యాన్స్ ఉంటుంది, కేవలం ఆ డ్యాన్స్కి ఆమెను తెప్పిస్తారు. సెక్స్ డ్యాన్సర్స్ ప్రపంచాన్ని ఇలా దారుణమైన నీచ నికృష్టమైన స్థితికి తీసుకుపోయిన వాడు ఒకడే, వాడే మైకేల్ జాక్సన్. దరిద్రుడు వాడు, కుళ్ళి 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 డాక్టర్ చేత చంపబడ్డాడు. ఈ మధ్య డాక్టర్కు శిక్ష పడింది అమెరికాలో. వాడు బహు నీచుడు వాడు. అమెరికన్ నీగ్రోస్ ఉన్నారే వాళ్ళు చాలా దారుణం. భయభక్తుల మధ్య పెరుగుతున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, నల్ల జాతీయులతో కలవాలని అబ్రహాం లింకన్ ఆ రోజు ఆయన పోరాటం, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఏకమై తెల్లవాళ్ళకి తెలియని ఎన్నో నల్ల సంగతులు నేర్పించారు వాళ్ళకి. ఈరోజు చూడండి స్క్రీన్ల మీద వాళ్ళ బట్టలు, చెవుల నిండా రంధ్రాలు, ముక్కుల నిండా రంధ్రాలు, ఐబ్రోస్ మీద రంధ్రాలు, పెదవులకి రంధ్రాలు, నాలుక రంధ్రాలు, నేరస్తుడికి వేసినట్టు గొలుసులు మెడలో వేసుకుంటాడు. ఎంత దారుణం అండి. అమెరికాని బూతు వైపు నడిపించారు, ప్రపంచ దేశాలు బూతుల వైపు మళ్ళీపోయాయి. కమిట్మెంట్, మెంటల్ కమిట్మెంట్. ఎంతమందిని మనసులను పాడు చేసే రూపం నువ్వు ధరించావు. నీ మనస్సు సౌందర్యం కావాలని దేవుడు కోరుకున్నాడు. అందమంటే నీ ఆంతర్యానిలో ఉన్న మనస్సుకు ఉండాలి, లేదా హృదయానికి ఉండాలి అన్నాడు. దేవుడు నీలోని భాగాన్ని, నీలోని సౌందర్యాన్ని చూస్తాడే తప్ప నీ మీద ఉన్న సౌందర్యాన్ని చూడడు. విధవ స్వీట్ 16 ఎంతకాలం ఉంటుందిరా, ఆడదానికి గాని మగడకు కానీ. ఈ విధవ స్వీట్ 16 అనే పదం, స్వీట్ 16 ఆ 16 వచ్చేసరికి స్వీట్గా ఉంటుందట. నీ కూతురు లేదా, నీ తల్లి లేదా, ఈ స్వీట్ అనేది ఎంతకాలం ఉంటుంది? స్వీట్ తిన్నంత వరకే. ఆ తర్వాత ఆ స్వీట్ని ఎవడైనా తింటే దాని కడుపు వస్తుంది, కడుపులో నుంచి ఒక పెడ్డ వస్తాడో, ఆ తర్వాత దీని ముక్కు చెవులు పీకిపోతాయి. అయిపోయింది నీ స్వీట్ 16. నీ పళ్ళు రాలి, నీ జుట్టు ఊడి, నీ కళ్ళు కనబడక అయిపోయింది నీ స్వీట్ 16. ఒరే 16 వయసు గురించి అన్న, 16 ఏళ్ల వయసు కొరకే ఇంత కథ చెప్తున్నావా? అది 60 ఏళ్ల చరిత్ర కూడా కాదురా, 16 ఏళ్ల నీ దౌర్భాగ్యపు స్థితిని గురించి చెప్తున్నావు. కళ్ళు మూస్తే శాశ్వత కాలపు చరిత్ర గురించి చెప్తున్నాడు దేవుడు. ఇది 60 ఏళ్లకు సంబంధించిన చరిత్ర కాదు, కలకాలం నిత్యం దేవుని సన్నిధిలో ఉండవలసిన శాశ్వత జీవిత కాలం. ఆత్మ, అది ఆత్మ సౌందర్యం. ఇలా ఎన్నో ఆత్మల సౌందర్యాన్ని కోల్పోయి ఉన్న చిన్న జీవితంలోని దరిద్రపు నీచ సంస్కృతిలోనికి జారిపోతుంది ఈరోజు ప్రపంచం. పోగొట్టుకుంటుంది శాశ్వత జీవితం. కనుక హృదయమందు వ్యభిచరిస్తున్నాడు అనేది పాపం ఎలా అయితే నిన్ను అవహించిందో, నీ మెంటల్ కమిట్మెంట్తో చేయలేదు అని చెప్పుకో. నేను చేయలేదండి, నేను అలాంటి వాడిని కాదండి, నేను చాలా మంచివాడినండి అని. నేను చాలామందికి అండి శత్రువుగా కనబడుతూ ఉంటాను, ఎందుకంటే మొహం వాచిపోయినట్టుగా చెప్తానండి. ఎవరికైనా, మీకే కాదు ఎవరికైనా. అలా చెప్పేటప్పుడు వాచిపోయిన వాళ్ళంతా సంఘంగా మాట్లాడుకుంటారు, ఈయన అందరిని తిడతాడండి అని. ఒరే, మీ అమ్మ నీకు బుద్ధి చెప్పలేదు, మీ బాబు నీకు బుద్ధి చెప్పలేదు, బడికి పంపితే మాస్టర్ బుద్ధి చెప్పలేదు, ఎవడు నీకు బుద్ధి చెప్పలేడు, ఈవేళ నా దగ్గరికి వచ్చావు నేను బుద్ధి చెప్పకపోతే నువ్వేమైపోతావు తల్లి, నువ్వేమైపోతావురా చిట్టి కన్నా, నువ్వెవరి మాట వినవు, పోనీ దేవుని మాట అయినా వింటావా, ఇది నీకు ఫైనల్ టచ్ ఇది. తల్లి చెప్పిన మాట వినక, తండ్రి చెప్పిన మాట వినక, పెద్దలు చెప్పిన మాట వినక, కడకు బడికి వెళ్ళి గురువు చెప్పిన మాట వినక నీ బ్రతుకంతా ఇలా నాశనం చేసుకుంటే చివరిగా నీకు కనిపించేది దేవుడు చెప్పిన మాట. నేరం చేస్తే నీవు ఉన్న దేశంలో చట్టానికి దొరికితే నేను నేరం అనుకుంటుంది,
కానీ నేరం చెయ్యలేదని అనుకుని నువ్వు నీ గుండెలోనే వ్యభిచరిస్తున్నప్పుడు నువ్వు నేరం చేశావని నిర్ధారిస్తుంది యూనివర్సల్ పెనల్ కోడ్ దేవుని చట్టం. ఎంతమంది అండి బాగుంటారు చెప్పండి? నీ మెంటల్ కమిట్మెంట్ దేవుని కొరకు ఎలా ఉన్నావు? అబ్రహాము వలె మెంటల్ కమిట్మెంట్ కాయ, అబ్రహాము వలె మెంటల్ కమిట్మెంట్ ఉండాలి. దేవుని పిల్లలారా, అర్పించలేని వాడు అర్పించాడని దేవుడికి ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా? అర్పించని వాడు అర్పించాడని దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా? మనసులో అబ్రహాము డెసిషన్ తీసుకోబట్టే. భార్యకు చెప్పగా, ఇంట ఉంచి ఇంట ఉన్నవారు ఎవరికీ చెప్పక పనివాళ్ళను తీసుకొని గాడిదను గంత కట్టి కట్టెలు తీసుకొని కత్తి తీసుకొని నిప్పు పట్టుకుని మోరియా దేశానికి వెళ్ళాడు. మోరియా కొండకు వెళ్ళాడు. మోరియా కొండ మీద వెళ్లే ముందు వీళ్ళందరినీ కిందని విడిచిపెట్టాడు. కొడుకును తీసుకువెళుతున్నప్పుడు కూడా కొడుకు నోరారు అడిగాడు, నాన్న కట్టెలున్నవి, నిప్పున్నది, కత్తి ఉన్నది, కానీ గొర్రె పిల్లలేదు నాన్న అని అడిగాడు. నువ్వు అని ఆయన అనలేదండి, ఎందుకంటే సిద్ధపడ్డాడు కనుక. పిల్లవాడికి విశ్వాసం ఉండదు, పిల్లవాడు నమ్మలేడు, పిల్లవానికి చెప్పిన అర్థం కాదు అని ఆ కన్న తండ్రి, ఆ ముసలి తండ్రి ఆ కొండ ఎక్కే ముందు అనుభవించిన ఆ మానసిక బాధ, ఆ ప్రిపరేషన్లో దేవునికి ఇవ్వాలనే ఆలోచనలో దేవునికి ఇవ్వాలని లోబడి బ్రతికినవాడు అబ్రహాము. ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు. నువ్వు ఇస్తావని తెలిసి వద్దులే, నీ కొడుకుని నీకు వదిలేస్తాను. ఈరోజు మీ పిల్లలు ఇవ్వండి అని ఎంత చెప్పినా దేవుని మాటగా, మళ్ళీ చెప్తున్నాను, దేవుని మాటగా మీ పిల్లలు దేవుని కోసం ఇవ్వండి అని నేను చెప్పినా దేవుని మాటగా, మాటగా ఇవ్వండి మీ పిల్లలు అన్నా సరే పోరా, ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో, మేము అది నీ మెంటల్ కమిట్మెంట్. మేము ఇవ్వనన్నావా, మేము తర్వాత ఇస్తానన్నావు కదా, మేము ఎందుకు ఇవ్వలేదంటే నాకు ఇంటికి వచ్చేసరికి ఎవరు కనబడరు, మేము ఎందుకు ఇవ్వలేదంటే మా పిల్లాడు ఇంకా చదువు పూర్తి కాలేదు, మేము ఎందుకు ఇవ్వలేదంటే మా అమ్మ ఒప్పుకోలేదు, మా బావ ఒప్పుకోలేదు. ఇదే అనే మాట. నీ కమిట్మెంట్ తెలిసిపోయింది పిచ్చి కన్నా, నీ మెంటల్ కమిట్మెంట్ నీ కన్న తండ్రికి తెలిసిపోయింది. నువ్వు స్వార్థపరుడవని, నువ్వు స్వార్థపరురాలివని, నువ్వు ఇవ్వవని, నువ్వు ఇవ్వలేవని తెలిసిపోయిన దానికి ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఇవ్వనని మానసికంగా కమిట్ అయిపోయావు. నోటుతో ఇస్తాను అంటావు, నోటుతో ఇస్తాను అంటావు. ఒక భర్త భార్యతో అంటున్నాడు, ఏమండి మన కొడుకునిద్దాము దేవుని కోసం అని అంటే, ఆ మహానుభావుడు ఏమని సలహా ఇచ్చాడో చెప్తాను జాగ్రత్తగా వినండి. ఏమే, నేను చూస్తే ఆటో వేసుకుంటున్నాను, నాకా చదువు రాదు, చిన్నప్పటి నుంచి చదువు లేదు, బడికి పోలేదు, కనీసం వీడినైనా డిగ్రీ వరకు చదివించి గొప్పవాడిని చేద్దామే అని అన్నాడట. ఆహా, ఒరే బ్రతికుంటేనే కదరా నువ్వు చేయటానికి, నువ్వు బ్రతికుంటేనే కదా నీ కమిట్మెంట్. అంటే నువ్వు దేనికి కమిట్ అవుతున్నావు, దేనికి కమిట్ అవుతున్నావు? నువ్వు భవిష్యత్తులో లోకజ్ఞానాన్ని, పిచ్చి జ్ఞానాన్ని ఎక్కించటానికి కమిట్ అవుతున్న నిన్ను దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు దేవుడు నిన్ను ఏదో విడిచిపెడతాడు అనుకుంటున్నావా? దేవుడు పర్వాలేదులే నన్ను క్షమించేస్తాడు, ప్రభువ తప్పు అయిపోయింది, అప్పుడప్పుడు వెళ్ళి కనబడి గుడుదుడిచేసి పట్లు దులిపేసి సీపరేట్ కడిగెత్తి అయిపోద్ది అనుకుంటున్నావా? నువ్వు నీ మైండ్ తెలిసిపోయింది నువ్వు దేవునికి పనికిరావని, నీ మనసు తెలిసిపోయింది దేవునికి పనికిరావని. అననీ సప్పేరా చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం. ఇద్దరు కూర్చున్నారు, భార్య భర్తలు ఇద్దరు. హా డార్లింగ్, పేతురు గారు అపోస్తుల ప్రసంగాలు వింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కదిలిపోతున్నాం కదా. అవునండి, కదిలిపోతున్నామండి. ఈ మహావిప్లవానికి మనం కూడా చేదోడు వాదోడుగా ఉండాలండి. ఈ మహావిప్లవానికి మనం కూడా మన చెమటను పెట్టుబడిగా పెడదామండి అనుకున్నారు వాళ్ళు. భూములు అమ్మిన వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు అమ్మిన వారు ఉన్నారు, చరచరాస్తులు అమ్మిన వారు ఉన్నారు. ఆ రోజు ఇళ్ళు కూడా అందరితో పాటు నరుగురితో నారాయణ కులంతో గోవింద అని సామెతుంది. మనం కూడా ఇచ్చేద్దామంటే ఇచ్చేద్దాం అనుకున్నారు.
అప్పుడేమంటున్నారు ఏమనుకుంటున్నారు చూడండి మూడో వచనం ఐదో అధ్యాయం అపొస్తలుల కార్యాలు ఐదో అధ్యాయం మూడో వచనంలో అననీయా అనే ఒక మనుషుడు అననీయా అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం ఏకమై వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే తాటి మీద నడుస్తారు ఆదర్శ దంపతులు ఏమండి లేకపోతే ఎద్దెండకి ఎరుపోత నెడకి లాగినట్టు కాదు కదా ఆదర్శ దంపతులు ఇద్దరు భార్య ఎరుకనే భార్యతో చెప్పాడు పద మన ల్యాండ్ అమ్మేద్దాం భార్య ఎరుకనే వాడు భార్య ఎరుకనే భార్యకు తెలిసిండే వాడు దాని వెలలో కొంత దాచుకొని మళ్ళా ఇక్కడ కూడా అమ్మేద్దామని డిసైడ్ అయిన వాళ్ళు వీళ్ళే కొంత నొక్కేద్దామని డిసైడ్ అయిన వాళ్ళు వీళ్ళే కొంత తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టారు హాఫ్ నొక్కేశారు అసలు నువ్వు ముందు ఇచ్చేస్తానని కమిట్ అయ్యావు కదా మొత్తం అంతా ఇచ్చేస్తానని కమిట్ అయ్యావు కదా మీరు అనుకోవచ్చు ఏమండి లోకాలను కలుగజేసిన ఆయన మహాకాశ మహాకాశాకాశాలు కలిగించిన ఆయన ఆకాశ మహాకాశాలు కలిగించిన సృష్టికర్తకు ఆఫ్టర్ ఆల్ మన డబ్బు అంత అవసరమా అనుకుంటున్నావు నువ్వు నీ డబ్బు కాదురా నీ మనసు అవసరం అబ్రహాము కొడుకును నరకటం అవసరం కాదు అబ్రహాము మనస్సు ఏదైనా ఇద్దామని కడకు కన్న కొడుకునైనా ఇద్దామని సిద్ధపడిన మనస్సు కావాలి ఆయనకి సిద్ధపడిన మనస్సు కావాలి నీ బోడి డబ్బు తలచుకుంటే రత్నరాశులను కుమ్మరించిన వాడు భూగర్భంలో వజ్ర వైడూరాలను పెట్టినవాడు భూగర్భంలో రాగి వెండి బంగారం లాంటి గనులను పెట్టినవాడు కోటాను కోట్ల కోట్లు కోట్లు వంతు పట్టని విలువ కట్టని ఆస్తిని నీ పాదాల క్రింద ఉంచిన కన్న తండ్రి నీ దిక్కుమాలిన డబ్బు కోసం కక్కుర్తి పడతాడు నువ్వు అనుకోవడం నీకు పిచ్చి పట్టింది నీ మనస్సు కావాలి ఆయనకి నీది ఇచ్చే మనసా నొక్కే మనసా అననీయ సప్పీరాలో తీసుకున్న నిర్ణయం ఒకటే మంచిదే దేవునికి ఇద్దామని పొలమమ్మి కానీ అమ్మిన తర్వాత డబ్బును చూసిన తరువాత వాళ్ళ మనస్సు మారింది కనుక ముందు దేవునికి పిల్లల్ని ఇచ్చేస్తామనుకోవడం 100% రైట్ కన్న తర్వాత ఎందుకు ఇవ్వాలని ఆలోచిస్తావే అక్కడ తెలిసిపోయింది నీ రిజల్ట్ అంతా అప్పుడు పేతురు డబ్బు తీసుకొచ్చాడన్న మీరు వెళ్ళండి మీరు ఇంటి కుటుంబ యజమాని కదా పేతురు గారు తీసుకెళ్ళి మన డబ్బు ఇచ్చేయండి అని చెప్పింది సగం నొక్కేసి అప్పుడు పేతురు చూశాడు అననీయని అననీయా నీ భూమి వేళలో కొంత దాచుకొని కొంత నొక్కేసి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను ఎంటర్ అయిపోయాడు నీకు మంచి చేద్దామంటాడు ఎంటర్ అవుతాడండి ఆడు ఎంటర్ అవ్వడానికి నీ ద్వారాలు అలా తెరిచినవి ఉంటాయి మనిషి ద్వారాలు దయ్యానికి ఎప్పుడూ తెరిచే ఉంటాయండి అందులో కొంత దాచుకోవాలని సాతాను నీళ్ళకి వచ్చింది కదూ ఒరే నీ మనసు సిద్ధపడినప్పుడు నీ కన్న తండ్రి నిన్ను చూసి పొంగిపోయాడురా అననీయ నువ్వు పొలమమ్మి డబ్బిద్దాం అనుకున్నావే అప్పుడు నీ తండ్రి పొంగిపోయాడు కానీ నీ తండ్రి పొంగిపోవటం దుష్టునికి ఆలోచన వచ్చి నీ వల్ల నీ కన్న తండ్రి ఆనందిస్తున్నాడు అనే దాన్ని దెబ్బ కొట్టడానికి ఆ తండ్రిని మోసపరచటానికి నీ మాటను వమ్ము చేసుకోవడానికి దుష్టుడు నీలో ప్రవేశించి హృదయమును ఎందుకు ప్రేరేపించిందిరా అననీయ అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా నీ యొద్ద ఉన్నప్పుడు నేనేమని అడిగానా నిన్ను అమ్మిన పిమ్మట బాబు నీ పొరమమ్మిరా నీ పొరమమ్మ లేకపోతే రాత్రి నాకు బువ్వు ఉండదు అన్నాడా నిన్న ఆయనతో అమ్మిన పిమ్మట నీది కాదా అమ్మక ముందు నీది కాదా అమ్మినప్పుడు నీది అమ్మక ముందు నీదే కన్నప్పుడు నీదే కనక ముందు నీదే ఎందుకు కనక ముందు నీ కడుపులో ఉన్నాడు కన్న తర్వాత బయటకు వచ్చాడు కనక ముందు వద్దనుకుంటే కన్నప్పుడు కూడా వద్దనుకోరా కనక ముందు ఇవ్వాలనుకుంటే కన్న తర్వాత ఇవ్వాలనుకోరా ఇవ్వాలనుకున్న తర్వాత నీ మనసులో కమిట్మెంట్ అయిన తర్వాత ఇచ్చేయరా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్న ఎందుకు నీ హృదయంలో ఇలా ఆలోచించావు టర్న్ అయింది నువ్వు మనుషులతో కాదు దేవునితోనే నాకే కొట్టావురా దెబ్బ మనుషులతో కాదు దేవునినే దెబ్బతీసావు అలా మాట అంటున్నాడు అననీయ మాటలు వినుచూనే పడి మాటలు అననీయ వింటున్నాడే పడి ప్రాణం అలా పడిపోయి ప్రాణాన్ని వదిలాడు నువ్వు సంపాదించి నువ్వు అమ్మింది ఎవడది నీ పొలం ఎవడది దాన్ని అమ్మిన డబ్బు ఎవడది నీ భార్య నమ్ముకున్నావే అది కూడా నీకు రాకుండా పోద్ది ఈ లోక మహాతల్లి ప్రవేశించింది ఇంచుమించు 3 గంటల సేపటికి ఆఫ్టర్ ఆఫ్టర్
మూడు గంటల తర్వాత, ఎందుకంటే మా ఆయన వెళ్ళాడు ఇంకా రాలేదని. ఏమండి డబ్బు పిచ్చి ఎక్కువ అండి ఆడవాళ్ళకి, ఎక్కువ పిచ్చాళ్ళకి, మెడ నిండా వేసుకుంటారు. అందుకే మధ్యనే ఈ చేసింగ్ దొంగలు బయలుదేరారు. ఎవరో ఇంజనీర్లే, చదువుకుంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులు మోటార్ సైకిల్ మీద వెళ్ళడం, ఒరే దాని మెడలో భలే తలక్కుమంటుందా కోటయ్యని, రన్నింగ్లో వెళ్ళడం టాప్ అని దంపేయటం, వెనకాతలు కూర్చున్న మెడలో మన చచ్చి ముందే రెండుసార్లు ఫిట్స్ వచ్చినట్టు పడిపోయింది ఆవిడ, గిడగిడ కొట్టుకుంటుంది. ఏమ్మా అంటే నా చేయిన ఎత్తుకు వెళ్ళిపోయారు బాబా అంటుంది. మన చచ్చి ముందే చదువు నాయన. ఇంచుమించు మూడు గంటల సేపటి, మూడు ఆఫ్టర్ త్రీ అవర్స్ వచ్చింది తల్లి. వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. ఏం తెలియదు, మా ఆయనకి దండేసి అక్కడ కూర్చోబెట్టి ఉంటారు అనుకుని ఉంటుంది. మా ఆయనకి అందరి మధ్యనే పేతృగారు గౌరవం ఇచ్చుంటారు, అందుకే పేతృగారు పక్కన అందరిని చూస్తుంది లోపలికి వచ్చి. అక్కడ కనబడలేదు వెళ్ళినవారు, అప్పుడు పేతృగారు చూశారు. మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితేరా నాతో, ఎలా క్వశ్చన్ చేశాడు. నాలంటాడండి పేతురు, పొడిచి 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 వదులుతాడండి. ఇంతకే అమ్మావా సప్పీరా నేలని అంటే, అందుకు ఆమె ఆమె అవును అవును ఇంతకే అని చెప్పాను. అబద్ధం ఎంత చక్కగా చెప్పిందండి, అవును. ఆహా జోహారే తల్లి, ధైర్యంగా పండు తినడానికి ఆ రోజు మీ అమ్మలు కానీ అమ్మకు వచ్చింది ధైర్యం కట్టుకున్న వాడిని మోసం చేయటానికి చంపేయటానికి. ఈరోజు సప్పీరా ఇంతకే అంది అంతే, అందుకు పేతురు తట్టుకోలేకపోడు. పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతిరి, ఎందుకే నువ్వు నీ భర్తతో కలిశావు. ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు, అదిగో వచ్చేసారు పెళ్ళోళ్ళు వాకట్నే ఉన్నవి. శ్మశానానికి వెళ్ళారు, పాతీశారు, స్నానాలు చేసి అదిగో బయటకు వచ్చారు. ఇంక కేసులు లేవనుకున్నారు వాళ్ళు, వచ్చారు గుమ్మంలో ఉన్నారు వాళ్ళే, వాకిట్ నిలుచున్నారు. వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో చెప్పారు. నిన్ను మోసుకుపోతుంటే ఊరేగింపు అనుకుని ఉంటుంది, ఇది ఊరేగింపు జాతర అనుకుని ఉంటుంది. దీన్ని భుజాల మీద ఎక్కించుకుని ఊరేగిస్తారు అనుకుంది, కానీ పాడి మీద పడుకోబెట్టి పాతేస్తారన్న సంగతి సప్పీరాకు తెలియదు. పిల్లలు లేవని ప్రతి తల్లి ప్రతి మగాడికి చెప్తున్నాను, తండ్రి అనిపించుకునేవాడికి పోతారు మీరంతా. అటు తిరిగి ఇటు తిరిగి ఇటు వచ్చేసరికి మా నాన్న అనుకుంటారు అందరూ. సంఘమంతటికి ఈ సంగతులు విని వారందరికీ, ఈ సంగతులు విని వారందరికీ మిగులు భయం కలిగిన, మిగులు భయం కలిగిన కానీ సంఘములో ఉన్నవారికి మాత్రం ఏ భయం లేకుండా నిర్భయంగా మన మధ్య సాహసోపేతంగా తిరుగుతున్నారు. జోహార్రా నాన్న మీ అందరికీ నిర్భయులు. దేవుడంటే భయము కలవాడు అబ్రహాము, దేవునికి విధేయుడయ్యాడు అబ్రహాము. నువ్వు దొంగవి, మెంటల్ కమిట్మెంట్ ఇది. నువ్వు ఇస్తానన్న తర్వాత నీ దగ్గర లేకపోతే నేను అడగని తండ్రి ఆయన. నువ్వు ఇస్తానన్న తర్వాత నీకు వచ్చింది ఇవ్వకపోతే పాతేస్తాడు నిన్న ఆయన. ఇక్కడ పాతుతాడు అనుకోద్దు, ఇక్కడ పాతితే చాలా చిన్న శిక్ష, నిత్యాగ్ని దండనలో సమాధి చేస్తే శాశ్వత శిక్ష. నిత్య శిక్ష అన్నారు దాన్ని, అందుకే నిత్య శిక్ష, ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ అన్నాడు ఇంగ్లీష్లో. నిత్యము శాశ్వత కాలము చావాలి నువ్వు అగ్నిగుండంలో. ఇది తెలుగు భాష, చస్తావా బ్రతుకుతావా, బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా అనే టైటిల్ మీద మాట్లాడేవాడిని అండి. ఈ మాటలన్నీ ఆ రోజు సమాజానికి అర్థమైంది కనుకనే ఈరోజు నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈరోజు కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. తండ్రి కార్యక్రమాలు కమిట్మెంట్ అంటారు దాన్ని. అందుకే మరలా మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, మీరు చేసిన వాగ్దానాలు నిలుపుకోండి, దేవుని మాటలు విని విధేయులు కండి, శిక్షార్హులు కాకండి, దేవుని చట్టం అమలు కాకముందే మీ మనస్సులను మార్చుకోండి. వారంలో ఏ రోజు నీకు ఖాళీ దొరికిందో బీచ్కి వెళ్ళకో, వారం రోజుల్లో నీకు ఖాళీ దొరికిందా బంధువులింటికి తిరక్కో, రోడ్లడ తిరక్కో, షికారులు కొండలు విలాసాలు అని ఆలోచించకో, మందు కొట్టి పడుకోవాలనుకోకు. ఖాళీగా ఉన్నావా, నీ శరీరంలో ఉన్న కష్టాన్ని ఒకరోజు అక్కడ పనిచేయి. ఆడదానివైన మగుడు అయినా దేవుడు నిన్ను కనికరిస్తాడు, ఆయన కొరకు బ్రతికితే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఆయన కోసం బ్రతకని నీ బ్రతుకు వ్యర్థం అంటున్నాడు, ఆయన కోసం బ్రతకని నీ బ్రతుకు వ్యర్థం. మెంటల్ కమిట్మెంట్, అది మంచి అయినా చెడు అయినా
నీ మైండ్లో నిర్ధారించుకున్నప్పుడే మంచి అయితే మంచి చేసినట్టు బలిని ఇవ్వకపోయినా బలి ఇచ్చాడని తండ్రి చేత సర్టిఫికేట్ పొందాడు. కొడుకుని పొందాడు, సర్టిఫికేట్ను పొందాడు అబ్రహాం. తన కుమారుని నాకు అర్పించి నిర్ణయం తీసుకున్నప్పుడే నువ్వు ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు నీకన్న తండ్రి. ఇవ్వకపోయినా ఎంత ఎంత మంచి ఆహ్వానం అండి. పాపం చెయ్యకపోయినా మోహపు చూపుతో చూస్తే అక్కడే పాపం చేశావని శిక్ష విధిస్తాడు ఆయన. నువ్వు మంచి అయినా చెడు అయినా నీ మెంటల్ కమిట్మెంట్ మీద ఆధారపడింది. ఈ మాటలు విన్న తర్వాత నువ్వు మంచి కమిట్మెంట్ అవుతావా, మంచి నిర్ణయాన్ని తీసుకుంటావా మానసికంగా? ఇది విన్న తర్వాత కూడా నీ గుండె పాషాణమై నీ మనసు కదలక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావా? శిక్షను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటుంది.